హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆఫీస్ త్రీ సిక్స్టీ ఫైవ్లో ఓన్లీ వర్డ్ వర్డ్ పవర్ పాయింట్ అండ్ ఎక్సెల్ మాత్రం ఎలా ఇన్స్టాల్ చేసుకొని చూపిస్తాను మిగతా ఎలా మిగిలిగా చూపిస్తాను సో ఇక్కడ ఆఫీస్ మనం ఆఫీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వెబ్సైట్లోకి వెళ్తే సో ఇక్కడ నా కాలేజ్ది ఉంది ఆల్రెడీ కాలేజ్కి సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇట్ ఇంక్లూడ్స్ అవుట్లుక్ వండ్రా ఇవన్నీ వస్తాయి ఇన్స్టాల్ చేసుకుంటే అలా కాకుండా ఓన్లీ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఎలా ఇన్స్టాల్ చేసుకొని చూపిస్తాను సో అందుకోసం బ్రౌజర్ ఓపెన్ చేసి సో ఆఫీస్ డిప్లొమెంట్ టూల్ అని టైప్ చేయండి సో ఆప్లీజ్ డిప్లొమెంట్ అని టైప్ చేయండి సో ఫస్ట్ లింక్ వస్తుంది మెప్సాప్ దిగి ఇక్కడికి వెళ్ళండి సో డిస్క్రిప్ ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడికి కూడా వెళ్ళొచ్చు సో డౌన్లోడ్ చేయండి సో డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ ఫోల్డర్ తీసుకొని డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ అయిపోయింది సో ఇప్పుడు ఈ ఫైల్ని ఓపెన్ చేయండి టు యాక్సెప్ట్ క్లిక్ చేయండి నేను కంటిన్యూ క్లిక్ చేయండి సో మీరు ఈ ఫైల్స్ ఎక్కడ సేవ్ అయ్యారనుకుంటారు అక్కడ పెట్టండి సో నేను డౌన్లోడ్స్లో పెడుతున్నాను డౌన్లోడ్స్ డాక్యుమెంట్స్లో పెడుతున్నాను సో అక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోయినాయి సో ఇప్పుడు ఫైల్ ఫోల్డర్ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి సో డౌన్లోడ్స్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి సో కొంచెం వచ్చి ఫైల్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఇది ఈ సెటప్ ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్ మీకు అన్ని ఇన్స్టాల్ అవుతాయి సో అలా కాకుండా ఓన్లీ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇన్స్టాల్ కావాలంటే సో మీది సిక్స్ ఫోర్ బిట్టో థర్టీ బిట్టో చూసుకోండి సో మాక్సిమం సిక్స్ ఫోర్ బిట్టో ఉంటుంది అందరికీ సో అదే తెలుసుకోవాలంటే జస్ట్ ఇక్కడ దిస్పీస్కి వెళ్ళండి సో ఇక్కడ లైట్లు కొట్టి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి సో ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు సిక్స్ ఫోర్ బిట్ అనిపిస్తుంది అది సిక్స్టీ ఫోర్ బిట్ ప్రాసెర్ అని కూడా ఇస్తుంది మీ సిక్స్ ఫోర్ బిట్ అయితే సో ఇక్కడ మీ అక్కడ మీ థర్టీ టూ బిట్ ఉంటే థర్టీ టూ బిట్ చూస్ చేసుకోవాలి సో ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్తున్నాను డాక్యుమెంట్స్లోకి వెళ్తున్నాను సో నా సిక్స్ ఫోర్ బిట్ ఒకటి సిక్స్ ఫోర్ బిట్ ఇది ఓపెన్ చేస్తున్నాను ఎక్స్ఎమ్ఎల్ సో ఈ ఎక్స్ఎంఎల్లో సో ఇదంతా తీసేయచ్చు మీరు ప్రోడక్ట్ ఇదంతా సో ఇక్కడ నేను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇక్కడ మీరు కాపీ పేజీ కూడా చేయొచ్చు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తున్నాం వన్ నోట్ యాక్సెస్ టీమ్స్ అవుట్లుక్ వన్ డ్రైవ్ సో ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తున్నాం సో ఇవన్నీ ఇక్కడ కాపీ పేజ్ చేయాలి సో ప్రోడక్ట్ ఐడి తర్వాత కాపీ పేజ్ చేయాలి లాంగ్వేజ్ ప్రోడక్ట్ లాంగ్వేజ్ సో ఈ ప్రోడక్ట్ ఇదంతా తీసేయండి సో ఎక్స్లో ఒకటి యాడ్ చేయండి అండ్ ఇక్కడ పవర్ ప్రోడక్ట్ ఉంది ఇక్కడ సో దీన్ని క్లోజ్ చేయాలి ఇక్కడ ప్రోడక్ట్ సో ఇప్పుడు సేవ్ చేయండి కంట్రోల్ డెస్లిప్ చేసి సో సేవ్ చేసే ఎగ్జిట్ కాండి సో ఎగ్జిట్ అయిపోయాక సో ఇక్కడ ఈ పాత్ని కాపీ చేయండి కంట్రోల్ కొట్టి సో ఇప్పుడు సర్చ్లో సిఎండి అని టైప్ చేసి సో రన్యాస్ అడ్మినిస్ట్రేటర్ టైప్ చేయండి సో ఇప్పుడు సిడి అని టైప్ చేసి అది పే చేయండి కంట్రోల్ వీ కొట్టి సో చేయండి పాత్ పే చేసాక ఈ పాత్రలోకి వస్తాం సో ఈ పాత్రలోకి వచ్చాక సెటప్ సో సెటప్ స్లాష్ కాన్ఫిగ్ సో ఈ కమాండ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ మీ ఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ పెట్టాలి సో ఇక్కడ రీనేమ్ ఓకే సెటప్ ఈజ్ నాట్ అన్ ఎక్స్టర్నల్ ఫైల్ ఉంటుంది ఓకే క్యాపిటల్ లెటర్స్ ఇవ్వండి సో ఏమైనా ఒక నిమిషం ఓకే సెటప్ మనం ఫైల్ నేమ్ వేరే ఉంది సో నేను మర్చిపోయాను అంతమంది సెటప్ ఉండే సో ఈ ఫైల్ నేమ్ కాపీ చేయండి ఇప్పుడు సో ఇప్పుడు సెటప్ తీసేయండి సెటప్ ఓడిఏ కాన్ఫిగ్ ఫైల్ నేమ్ కొట్టండి సో మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ ఫైల్ నేమ్ కూడా చేంజ్ చేస్తే చూసుకోవచ్చు సో ఇప్పుడు చూడొచ్చు బడ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఈ మూడు మాత్రమే ఇన్స్టాల్ అవుతున్నాయి సో ఇన్స్టాల్ అయినా యాక్టివేట్ చేయమంటుంది సో మీరు అయితే యూజ్ చేయలేరు సో సో మీరు మీ నాకైతే కాలేజ్ ఉంది సో కాలేజ్ మీద లాగిన్ అయిపోతే సో యాక్టివేటెడ్ అయిపోతుంది సో అంతే ఫ్రెండ్స్ సో ఏమైనా డౌట్ ఉందో కింద కమెంట్ సెక్షన్లో అడగండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లిన్ఎక్స్ గురించి కానీ ఆండ్రాయిడ్ గురించి కానీ విండోస్ గురించి కానీ ఏమైనా డౌట్లు ఉంటే నాకు తెలిసినంత వరకు హెల్ప్ చేస్తాను కింద కమెంట్ సెక్షన్లో కానీ కింద నా సోషల్ మీడియా అకౌంట్స్ని అక్కడికి వెళ్ళి కానీ అడగొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మళ్ళీ ఇంకో చేస్తాం బాయ్ ఫ్రెండ్స్